ఆగు, రోడ్ల మీదున్న చేపల కోసం జనాలు ఎట్లా ఎగబడుతున్నారో చూడుండ్రి. గింతగానం చేపలున్నాయంటే మరేదన్నా వరదలగిన ఒట్టుకొచ్చినాయి కావచ్చని పరిశాన్ అయ్యారు. కాదుల్లో, చేపల లోడుతోని పోతున్న వ్యాను బోర్ల పడే వరకు రోడ్డంతా చేపల చెరువులు లెక్కైంది. గిట్లా ఖమ్మం కెంచి వరంగల్ కు చేపలను తీసుకుపోతున్న గీ వ్యాను మైబాద్ జిల్లా మరిపెడలో అదుపు తప్పి బోల్త పడ్డదట. ఇక అందులున్న చేపలన్ని రోడ్డు మీద పడే వరకు ఆడున్నోళ్ళందరూ చేపల కోసం మస్తుగా ఎగబడ్డరు. గిట్లా నీ అవ్వ ఇలా మంచిగా చేపల పులుసు పెట్టుకుని కమ్మగా తినొచ్చని ఒగలు. అబ్బా, చేపల ఫ్రై చేసుకుని మాపటాల మందులకు మంచింగ్ చేసుకోవచ్చని ఇంకొగలు. మస్తుగా పోటీ పడ్డరు రోడ్డు మీద పడ్డ చేపలను ఏరుకోనికి. ఇక తువ్వ వంటి పోయేటోళ్ళు కూడా కొందరు ఆగి మరీ చేపలను సంచులేసుకొని పోయినరు. కొందరైతే ఇంటి కాడున్నోళ్లకు ఫోన్లు కొట్టి మరీ రోడ్డు మీద చేపలన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి, ఎంబటే 4-5 సంచులు పట్టుకొచ్చుకోనరని వాళ్ళ మనుషులను కూడా పిలిపించుకున్నారట. ఇక వీళ్ళందరూ చేపల కోసం ఎగబడే వరకు ట్రాఫిక్ సుతం బగ్గనే జామైంది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ ఎల్లగొట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేసిండ్రట. కానీ చూడుండ్రి, ఊరందరిది ఒక బాధ అయితే ఊసుగన్లోనిది ఇంకో బాధ అన్నట్టు పాపం వ్యాన్ టక్కరైన వాళ్ళు ఎట్లున్నారనే ఆలోచన కూడా చెయ్యకుండా రోడ్డు మీద ఫ్రీగా దొరికిన చేపలనైతే ఇండ్లకు పట్టుకపోయినరు ఆడున్న పబ్లిక్. అంతే మరి, ఏదైనా ఫ్రీగా దొరుకుతున్నదంటే వెనక ముందు మంచి చెడు ఏది ఆలోచనలు చెయ్యరు చాలా మంది పబ్లిక్.